గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్లో కూడా ఒక రియాక్షన్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక 11,678 పాయింట్ల వద్ద ఒక 1% రియాక్షన్ వచ్చింది, 120 పాయింట్లు కరెక్షన్ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 120 పాయింట్లు రియాక్షన్ తోటి క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా చూస్తే కనుక కొంచెం బాగా స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపించింది. అలాగే ప్రధానమైన ఇండిసెస్ అన్నీ కూడా చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ, నిఫ్టీ 200 కానీ, నిఫ్టీ మిడ్ క్యాప్ కానీ, నిడ్ క్యాప్ స్మాల్ క్యాప్, ఇవన్నీ కూడా చూస్తే కనుక ఒక 1% వరకు రియాక్షన్ కనిపించింది. ఇవాళ సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఆటో స్టాక్స్ ఒక 2% పైగా రియాక్షన్ వచ్చింది. అలాగే ఇవాళ మెటల్ స్టాక్స్ 1.6% రియాక్షన్ కనిపించింది. ఫార్మా 1.25 వరకు కరెక్షన్ కనిపించింది. అలాగే రియల్ ఎస్టేట్ ఒక 1.7% వరకు రియాక్షన్ కనిపించింది. అందువల్ల ఇవాళ మార్కెట్ బాగా వీక్గా క్లోజ్ అయింది. చివరికి ఇంచుమించు 120 పాయింట్ల నష్టంతో మార్కెట్ క్లోజ్ అయింది. మార్కెట్ టెక్నికల్గా చూస్తే కనుక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 11,600 దగ్గర కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 11,600 దగ్గర ఒక బాటమ్ ఏర్పడింది. బహుశా నేను అనుకోవటం అది కొంచెం ఒక స్టాండర్డ్ డీవియేషన్ ఇస్తే కూడా 11,500 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉందనుకోవచ్చు. సో బహుశా మార్కెట్ ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో 11,500 అంటే ఇంకా 170-180 పాయింట్ల వరకు రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్లో ప్రధానమైన కారణం చూస్తే కనుక మనందరికీ తెలిసింది, కరోనా వైరస్ ఇంపాక్ట్ మరింత బలపడటంతో ఓవరాల్గా మనకి మార్కెట్లో బాగా వీక్నెస్ వచ్చింది. అలాగే యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఈ వైరస్ స్ప్రెడ్ అయిందన్న వార్తలు రావడంతో మార్కెట్ సెంటిమెంట్ని కొంచెం నెగిటివ్లోకి తీసుకెళ్ళింది. ఇవాళ ఒకసారి మనం మార్కెట్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ చూద్దాం, వాటి పరిస్థితి ఎలా ఉంచుద్దాం. ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చూస్తే కనుక యెస్ బ్యాంక్ ఒకటి కొంచెం చిన్న చిన్న రికవరీ రావటం అనేది మనకి కనిపిస్తుంది. కానీ హై లెవెల్ సస్టైన్ కాలేకపోతుంది. బట్ ఓవరాల్గా యెస్ బ్యాంక్లో మటుకు కొంచెం పాజిటివ్ వ్యూ కనిపిస్తుంది. ఇవాళ ఇంచుమించు ఒక 5% వరకు యెస్ బ్యాంక్ రికవర్ అయింది. 37 రూపాయల దగ్గర యెస్ బ్యాంక్ క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా 35-36 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్లోంచి రికవరీ చూసినాం. ఒకవేళ కనుక ఈ వారాంతరపు క్లోజింగ్లో కనుక యెస్ బ్యాంక్ పటిష్టంగా వీక్లీ హై దగ్గర కనుక బలంగా క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య యెస్ బ్యాంక్లో కూడా కొంచెం పాజిటివ్ న్యూస్ వస్తుంది. కానీ పాజిటివ్ న్యూస్ తగ్గట్టుగా ఒక స్ట్రాంగ్ బయింగ్ అనేది రావట్లేదు. సో కొంచెం ఏమైనా ఈ మార్కెట్ సెంటిమెంట్ ఫ్యాక్టర్ ఏమైనా బహుశా యెస్ బ్యాంక్ స్టాక్ మీద ఇంపాక్ట్ కనిపించుండొచ్చు. ఒకవేళ కనుక ఈ 2-3 రోజులు కూడా యెస్ బ్యాంక్ స్థిరంగా నిలబడి వీక్లీ హై దగ్గర క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ మరింత అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎస్బీఐ నెక్స్ట్ టాప్ గెయినర్ ఇవాళ 328 రూపాయల దగ్గర ఇవాళ ఇంచుమించు ఒక 0% వరకు పెరిగింది. ఎస్బీఐ కూడా మనం ఈ మధ్యకాలంలో అనుకున్నాము, ఈ మధ్యకాలంలో 320 ఆ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడింది. సపోర్ట్లోంచి బాగా కన్సాలిడేషన్ అవుతుంది ఎస్బీఐ. సో బహుశా ఈ లెవెల్లో చూసే కనుక మార్కెట్ రియాక్షన్లో కూడా ఎస్బీఐ స్థిరంగా నిలకడగా ఉంది. కాబట్టి ఒకసారి మార్కెట్ పాజిటివ్గా ఉన్నప్పుడు యెస్ బ్యాంక్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ 360 వరకు అంటే ఒక షార్ట్ టర్మ్లో 1 or 2 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10% అప్ సైడ్ మూమెంట్ అనేది ఎస్బీఐలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎస్బీఐ కొంచెం ఉన్న స్టాక్స్లో కొంచెం పటిష్టంగా ఉందనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 583 రూపాయల్లో క్లోజ్ అయింది. హెచ్సిఎల్ కూడా ఈ మధ్య చూస్తే కనుక కొంచెం నిలకడగా కనిపిస్తుంది. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇవాళ ఒక అంటే స్వల్పంగా రికవరీ అనేది కనిపించింది. ఓవరాల్గా హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఈ మధ్య లాస్ట్ 2 వారాలుగా చూస్తే కనుక 620 రూపాయల నుంచి 570 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 570-580 లెవెల్స్తో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఒకవేళ రానున్న రోజుల్లో కనుక ఈ 570-580 దగ్గర కనుక నిలబడితే కనుక లాంగ్ పొజిషన్స్ని హెచ్సిఎల్ టెక్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే ఇన్ఫ్రాటెల్. భారత్ ఇన్ఫ్రాటెల్ ఇవాళ 216.60 రూపాయల క్లోజ్ అయింది. స్వల్పంగా పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఓవరాల్గా భారత్ ఇన్ఫ్రాటెల్ సంగతి మనకు తెలిసిందే, పెద్ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక పెద్ద ఏమీ పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్ళినట్టు కనిపించట్లేదు మనకి. టెక్నికల్గా చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగా సైడ్ వేస్లో కపుల్ ఆఫ్ మంత్స్గా ఉంది, అండర్ పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే వాళ్ళ బ్రిటానియా 3,000 రూపాయల దగ్గర ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా సపోర్ట్ తీసుకోవడం మనం చూస్తున్నాము. నవంబర్ 3వ వారంలో అలాగే జనవరి 1వ వారంలో చూస్తే కనుక 3,000 రూపాయల దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది. అలాగే ఈ వారం కనుక బ్రిటానియా 3,000 రూపాయల దగ్గర కనుక పటిష్టంగా క్లోజ్ అవుతాయి, కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి, అప్పుడు కొంచెం ఈ 3,000 రూపాయల నుంచి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది బ్రిటానియా.
సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ 5 స్టాక్స్లో కొంచెం చెప్పుకోదగ్గ స్టాక్స్ ఒకసారి మనం రీకలెక్ట్ రీవైండ్ చేస్తే కనుక ఎస్ బ్యాంక్ కొంచెం పటిష్టంగా కనిపిస్తోంది. 35-36లో కొంచెం మార్కెట్ సపోర్ట్ ఉంటే పెరిగే అవకాశాలు ఉంది. ఎస్బీఐ స్ట్రాంగ్గా ఉంది, 320 రూపాయలు 330 రూపాయల దగ్గర. హెర్సిల్ టెక్నాలజీస్ సపోర్ట్ 570 దగ్గరికి వస్తుంది. అలాగే బ్రిటానియా 3000 రూపాయల దగ్గర కట్టి సపోర్ట్లోంచి కొంచెం పాజిటివ్ కన్సాలిడేషన్ అనేది కనిపిస్తుంది బ్రిటానియా. సో వీటిల్లో బహుశా మార్కెట్ కొంచెం బాటమ్ అవుట్ అయ్యాక వీటిల్లో లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకసారి టాప్ లూసర్స్ కూడా ఒకసారి చూస్తే గెయిల్ 5% పైగా పడింది. బట్ ఓవరాల్గా గెయిల్ చూస్తే బాగా వీక్గా ఉన్న విషయం తెలిసింది. కాకపోతే 100 రూపాయల దగ్గర గెయిల్కి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్స్ చూస్తే కనుక సన్ఫార్మా ఈ మధ్య హై నుంచి రియాక్ట్ అయింది. ఇవాళ ఇంచుమించు ఒక 3.8% వరకు పడింది సన్ఫార్మా. సో సన్ఫార్మా ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 460 రూపాయల నుంచి భారీగా పడి 370 రూపాయల వరకు వచ్చింది. కానీ ప్రస్తుతం 370 అంటే 370 రూపాయల దగ్గర కట్టి సపోర్ట్ ఉంది. మన జూలైలో ఒక మేజర్ బాటం ఏర్పడింది. అక్టోబర్ మొదటి వారంలో కూడా ఇంచుమించు 370 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే టాటా మోటార్స్ కంటిన్యూస్గా పడుతూనే వస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా ఒక వీక్ ట్రెండ్ని మనం గమనించవచ్చు టాటా మోటార్స్. ఈ స్టాక్ ఇంచుమించు 200 రూపాయల నుంచి 140 రూపాయల వరకు బాగా కరెక్షన్కి గురైన స్టాక్ టాటా మోటార్స్. ప్రస్తుతానికి టాటా మోటార్స్ లోయర్ రేట్లో చూస్తే కనుక 130 రేంజ్లో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఇంకా కొంచెం బయ్యింగ్కి ఇంకా కొంచెం సమయం ఉన్నట్టు కనిపిస్తుంది. టాటా మోటార్స్ కానీ ప్రస్తుతానికి అవాయిడ్ చేయొచ్చు. గ్రాసిమ్ 700 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 2.8% పెరిగింది గ్రాసిమ్ ఇండస్ట్రీస్. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఓవరాల్గా పెద్ద స్ట్రాంగ్ పేరన్న విషయం మనకు తెలిసింది. కానీ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా చూస్తే కనుక అండర్ పెర్ఫామ్ చేస్తూ వస్తుంది. ప్రస్తుతానికి 650 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. గ్రాసిమ్ 840 రూపాయల నుంచి 640 రూపాయల వరకు బాగా పడుతున్న గ్రాసిమ్కి లోయర్ రేట్లో ప్రస్తుతం 650 లెవెల్స్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే హిండాల్కో. ఈ స్టాక్ చూస్తే కనుక 200 రూపాయలు దాటిన తర్వాత 170 రూపాయల వరకు పడి ప్రస్తుతానికి కొంచెం వీక్గా తిరుగుతుంది. 160 లెవెల్స్ దగ్గర కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే ఒకసారి టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాం మనం మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో. ఇండియా సిమెంట్ 104.60 రూపాయల క్లోజ్ అయింది. ఇవాళ ఇంచుమించు 20% పెరిగింది. సిమెంట్ స్టాక్స్ అన్నింటిలో లైమ్ లైట్లోకి రావడం మనం చూసాము. అందులో ఇండియా సిమెంట్ బాగా మంచి పెర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. బీఎస్ఎఫ్ అందరం గుడ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ 940 రూపాయల క్లోజ్ అయింది. 14% పెరిగింది బీఎస్ఎఫ్. స్టార్ సిమెంట్ అందరి సిమెంట్ కంపెనీ ఇవాళ 92.40 రూపాయల క్లోజ్ అయింది. 8.5% పెరిగింది. నవీన్ ఫ్లోరైన్ ఆంధ్ర స్ట్రాంగ్ కంపెనీ ఇవాళ ఇంచుమించు 6% వరకు పెరిగింది. 1538 రూపాయల్లో క్లోజ్ అయింది. ప్రిజమ్ జాన్సన్ 5 రూపాయల్లో క్లోజ్ అయింది. 5%లో క్లోజ్ అయింది. 65 రూపాయల్లో క్లోజ్ అయింది. స్ట్రాంగ్గా నిలబడుతుంది. జేబీ కెమికల్స్ ఇవాళ 563 రూపాయల్లో క్లోజ్ అయింది. 5% పైగా పెరిగింది. దివాన్ హౌసింగ్ వీక్గా ఉన్న స్టాక్, ఈ మధ్యకాలంలో బాగా బేరిష్ ట్రెండ్కి గురైన స్టాక్. 13.16 రూపాయల క్లోజ్ అయింది. ఇంచుమించు 5% పడింది. ఎవరిడి ఇండస్ట్రీస్ డీసెంట్ స్టాక్, ఒక 5% వరకు పెరిగింది. రాడికో ఖైతాన్ 428 రూపాయల్లో క్లోజ్ అయింది. 4% పైగా పెరిగింది. చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. హిమాద్రి స్పెషాలిటీ డీసెంట్ స్టాక్ ఇవాళ 4.2% పెరిగింది. 55.75 రూపాయల క్లోజ్ అయింది. జీఈ షిప్పింగ్ 4% పెరిగింది. రెయిన్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పడిన తర్వాత ప్రస్తుతానికి బిలో 100 రూపీస్ దగ్గర కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. రెయిన్ ఇండస్ట్రీస్ ఇవాళ ఒక ఇంచుమించు ఒక 3.9% పెరిగింది. బరుణ్ బివరేజెస్ 481లో క్లోజ్ అయింది. ఐఎమ్ సారీ, వరుణ్ బివరేజెస్ 841లో క్లోజ్ అయింది. ఇవాళ 3.5% పైగా పెరిగింది. జిహెచ్సిఎల్ గుజరాత్ హెవీ కెమికల్స్ ఇవాళ 180 రూపాయల క్లోజ్ అయింది. అందరు స్ట్రాంగ్ కంపెనీ. ఇవాళ 3.7% పెరిగింది. యూఫ్లెక్స్ 228 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇంచుమించు 3% పెరిగింది. జేకే బ్యాంక్ ఈ స్టాక్ కూడా ఇవాళ ఒక 2.5% పైగా పెరిగింది. సోలార్ ఇండస్ట్రీస్ నారాయణ హృదయాలయ ఓరియంట్ ఎలక్ట్రికల్ హెడిల్బర్గ్ సిమెంట్ ఎంసీఎక్స్ సెంట్రమ్ క్యాపిటల్ బాంబే బర్మా సొనాటా సాఫ్ట్వేర్ ఐటీడీ సిమెంటేషన్ జేఎం ఫైనాన్షియల్స్ ఆర్బీఎల్ బ్యాంక్ బ్లూ స్టార్
టీసీఎన్ఎస్ క్లోథింగ్, లక్ష్మీ విలాస్, ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 1.5-2% వరకు పెరిగిన స్టాక్స్. కొంచెం చిన్న స్టాక్స్లో చూస్తే కనుక, స్మాల్ క్యాప్ స్టాక్స్లో చూస్తే కనుక పెరిగిన స్టాక్స్లో రవికుమార్ డిస్టిలరీస్ ఇవాళ ఒక 20% పెరిగింది. ఓరియన్ ప్రెస్ ఇవాళ 20% వరకు పెరిగింది, 110 రూపాయల 80 పైసల్లో కూసింది. జిహెచ్ఎస్ స్వాన్గార్డ్ 19% పైగా పెరిగింది. స్పెన్సర్స్ రీటైల్, న్యూజియాన్ కెమికల్స్ ఇవాళ ఒక 13.5% పెరిగింది. సకుమా ఎక్స్పోర్ట్స్, ప్రీమియర్ పాలీ, ఐఓఎల్ కెమికల్స్, సాంగి ఇండస్ట్రీస్, ఉషా మార్టిన్, ఎక్సెల్ మాక్ డిజైన్, అలాగే గోల్డియం ఇంటర్నేషనల్, ఆర్తి డ్రగ్స్, క్యూబెక్స్, వార్టిన్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా ఇంచుమించి ఒక 10% వరకు పెరిగిన స్టాక్స్. ఓవరాల్గా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ పెరిగినప్పటికీ ఓవరాల్గా మార్కెట్ బ్రెత్ చూస్తే కనుక బాగా నెగిటివ్గా కనిపిస్తుంది. ఇంటర్నేషనల్గాను పైగా ఇండియన్ మార్కెట్లో కూడా సెంటిమెంట్ బాగా వీక్గా ఉంది. నెక్స్ట్ సపోర్ట్ నేను కూడా 11,500 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీకి కూడా 30,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అక్కడ నుంచి కొంచెం రికవరీ రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మార్కెట్ కొంతకాలం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యి ఒక బై సిగ్నల్ ఇస్తే తప్ప కానీ లాంగ్ పొజిషన్ని, అంటే అట్లీస్ట్ షార్ట్ టర్మ్ బై పొజిషన్ని కన్సల్ట్ చేయకూడదు. అప్పటివరకు కొంచెం న్యూట్రల్గా ఉంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.